ఉపాధ్యాయుల లెక్క పక్కా ఉండాలి అంటుందండి. అలాగే అంటే ఉపాధ్యాయుల సమాచారం, పూర్తి సమాచారం పూర్తిగా తెలుసుకోవాలని అంటుంది. ప్రైవేట్ పాఠశాలలపై సర్కారు, ఏ సర్కార్ అనుకుంటున్నారు, తెలంగాణ సర్కార్ దృష్టి కేంద్రీకరించిందండి. వారందరినీ కూడా ఆధార్తో అనుసంధానం చేస్తుందండి. మరి అన్ని బడుల్లో ప్రత్యేకంగా సర్వే చేస్తున్నారు. అర్హతలు లేని వారిని గుర్తించే వీలనేది మనకు ఇందులో స్పష్టంగా కనిపిస్తుందండి. మరి ఇటువంటి అర్హత లేని వారందరినీ కూడా, అంటే నిబంధనలందరూ కూడా ఎవరైతే ఉల్లంఘిస్తున్నారో వాళ్ళందరినీ కూడా చెక్ పెట్టేందుకు రెడీగా ఉంటున్నారు తెలంగాణ సర్కార్. మరి సిబిఎస్ఈ పాఠశాలలు కూడా ఈ వర్తింపు అనేది ఉంటుంది. అలాగే ఇప్పటికే వెబ్సైట్ అనేది రూపకల్పన చేశారండి. మరి ఈ వెబ్సైట్లో పూర్తి సమాచారాన్ని ఇందులో ఉంచుతున్నారు మన తెలంగాణ సర్కార్. మరి ఈ తెలంగాణ సర్కార్కి సంబంధించిన ఈ సమాచారాన్ని మనం తెలుసుకుందామండి. రాష్ట్రంలో ఉపాధ్యాయ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు, ప్రైవేట్ స్కూళ్లలో టీచర్ల దందాకు చెక్ పెట్టేందుకు పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టిందండి. మరి చూసి మనం అందరం తెలుసుకునే ఉంటున్న ప్రైవేట్ స్కూల్లో ఎటువంటి క్వాలిఫికేషన్ లేని టీచర్లు కూడా ఉంటున్నారు. అలాగే ఇందులో భాగంగా ప్రతి పాఠశాల ఉపాధ్యాయుల వివరాలు సేకరించి ఆధార్తో అనుసంధానం చేయనుందండి. ప్రభుత్వ ప్రైవేట్ అనే తేడా లేకుండా అన్ని పాఠశాలల్లో కూడా తనిఖీలు అనేది చేపట్టనుంది. మనం గమనిస్తున్నాం, ప్రభుత్వ పాఠశాలలో తప్పించి ప్రైవేట్ పాఠశాలలో ముఖ్యంగా రాష్ట్రేతర అంటే బీసీఎస్ఈ కానీ ఐసీఎస్ఈ కానీ కేంబ్రిడ్జ్ అటువంటి సిలబస్తో కొనసాగుతున్న పాఠశాలలో ఉపాధ్యాయుల వివరాలు మనం ఇక్కడ ఈ తెలంగాణ సర్కార్ సేకరించనుందండి. వారి యొక్క క్వాలిఫికేషన్, వారి యొక్క పూర్తి సమాచారాన్ని తెలుసుకుంటుంది. మరి ఉపాధ్యాయుడు విద్యార్హత ఎలా ఉంది, వారు ఎక్కడ చదువుకున్నారు, ఎక్కడ ఉంటున్నారు, ఎక్కడ పనిచేస్తున్నారు వంటి వివరాలను ఆధార్ నంబర్తో అనుసంధానం చేయనుందండి. మరి ఇందుకోసం ప్రత్యేకంగా ఒక వెబ్సైట్ను కూడా రూపొందించి నూతన విద్యా సంవత్సరంలోగా వివరాలను ఈ వెబ్సైట్లో పొందుపరచనుందండి. కాబట్టి వెబ్సైట్ ఆధారంగా ఎటువంటి స్కూల్లో ఎటువంటి అర్హతలు లేని వాళ్ళు, ఎటువంటి అర్హతలు ఉన్నవారు స్కూల్లో ఉన్నారు అనేది మనం ఈజీగా ట్రేస్ అవుట్ చేయించండి. రాష్ట్ర వ్యాప్తంగా 26,000 ప్రభుత్వ పాఠశాలలు, 15,000 దాకా ప్రైవేట్ బడులు ఉన్నాయండి. ప్రభుత్వ పాఠశాలలో అయితే సుమారు 1.10 లక్షల మంది, ప్రైవేట్ స్కూల్లో అయితే 3 లక్షల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నట్లు అంచనా వేస్తున్నారండి. మరి ప్రభుత్వ పాఠశాలలో మినహాయిస్తే ఉపాధ్యాయుల నియామకాల్లో ప్రైవేట్ పాఠశాలల నిబంధనలు పాటించడం లేదని స్పష్టంగా అందరికీ తేటతల్లమవుతుందండి. ముఖ్యంగా ప్రీ ప్రైమరీ కానీ ప్రైమరీ పాఠశాలలు అర్హత లేని వారిని నియమించుకుంటున్నారండి. మరి నిబంధనల ప్రకారం ప్రాథమిక తరగతులు బోధించేందుకు డిఎడ్, అలాగే ఉన్నత తరగతులు బోధించేందుకు బిఎడ్ తప్పనిసరి చేస్తున్నారండి. అలాగే ప్రీ ప్రైమరీ బోధనకు కూడా సంబంధిత కోర్స్ అనేది తప్పనిసరిగా పూర్తి చేయవలసిన అవసరం అనేది ఉంటుందండి. కానీ ప్రైవేట్ స్కూల్లో అయితే కనీసం 50% ఉపాధ్యాయులకు అర్హతలు అనేవి లేవని స్పష్టంగా తేటతల్లమవుతుందండి. కొన్ని పాఠశాలలో అయితే అర్హతలున్నవారు పనిచేస్తున్నారు రికార్డుల్లో చూపిస్తూ అర్హత లేని వారితో పని చేయించుకుంటున్నాయండి. ఇది ప్రధానంగా అందరూ గమనించవలసిన విషయం అండి. అలాగే మరి అర్హత లేకుంటే ఏం చేస్తారు, పూర్తిగా వారిని తొలగించేస్తుంది తెలంగాణ సర్కార్. మరి టీచర్ల వివరాలు ఆధార్తో అనుసంధానం చేయడం ద్వారా ఏ ఉపాధ్యాయుడు ఏ స్కూల్లో పనిచేస్తున్నాడు, వారి యొక్క అర్హతలు ఏమిటి వంటి వివరాలు తెలిసిపోతాయండి. మరి అర్హతలు లేని వారు ఉంటే అధికారులే గుర్తించి తొలగిస్తారండి. వారిని నియమించుకున్న స్కూళ్లపైన కూడా చర్యలుంటాయని చెప్తోంది తెలంగాణ సర్కార్. మరి ఉపాధ్యాయుల వివరాలు సేకరణకు రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నారండి. గుర్తింపు పొందిన పాఠశాలలోని ఉపాధ్యాయుల వివరాలని ఆన్లైన్లో నమోదు చేస్తారు. కాబట్టి గుర్తింపు పొందిన పాఠశాలలో మాత్రమే, గుర్తింపు లేని పాఠశాలైతే చాలా వరకు ఉన్నట్లుగా సమాచారం. మరి ఏదైనా సరే పాఠశాలకు ప్రభుత్వ అనుమతి లేదని తెలిస్తే చర్యలకు కూడా సిఫార్సు చేస్తారు. ఈ నేపథ్యంలో ప్రైవేట్ పరిధిలో ఎబ్బడి ముబ్బడిగా ఉన్న ప్రీ ప్రైమరీ కానీ ప్రైమరీ పాఠశాలల గుట్టు రట్టు కానుందండి. మరి ఇటువంటి
మంచి ఒక సర్వేను తెలంగాణ సర్కార్ చేస్తోంది. మరి ప్రధానంగా ప్రీ ప్రైమరీ ప్రైమరీ పాఠశాలలో అయితే అధ్వానంగా ఉంటున్నాయి. ఎటువంటి క్వాలిఫికేషన్స్ లేని టీచర్లు ఈ పాఠశాలను నడిపిస్తున్నారండి. మరి వారి మీద చర్య అనేది తీసుకోవడం జరుగుతుంది. అర్హతలు ఉండే వారికి న్యాయం కలుగుతుందనే భావన మనం స్పష్టంగా తేటతలం అవుతుంది. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.